హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు వనపల్లిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే తిల్లి కర్రీ అండి. ఈ మటన్ తిల్లి హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ తక్కువగా ఉండే వాళ్ళకైతే ఈ తిల్లి పెట్టండి ఒకసారి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రెగ్నెంట్ లేడీస్ తింటే ఇంకా చాలా మంచిదండి. ముందు ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ముందు మటన్ తిల్లి ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. మీకు వీలైతే షాప్ వాడిని కట్ చేసి ఇమ్మనండి. కొంచెం ఇది కట్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి 2 ఇలాచీ, కొంచెం షాజీరా, 3 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవిలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా కలుపుకుంటూ కొంచెం ఎత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 2 రెబ్బల దాకా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నింటికి పసుపు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నప్పుడు దీంట్లోకి మనం ముందుగా శుభ్రంగా చేసి పక్కన పెట్టుకున్న తిల్లి ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ తిల్లి పీసెస్ వేసుకున్న తర్వాత మనకి కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కర్రీ. మీకు ఇది కర్రీ ఫస్ట్ టైం వండుతున్నట్లయితే మీరు మటన్ షాప్ వాడితోనే ఈ పీసెస్ కట్ చేయించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది మొత్తం బ్లడ్తో ఉంటుంది కాబట్టి మనకి కట్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒంట్లో బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి, ఇంకా కొంచెం ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెంట్ లేడీస్కి, ఫీడింగ్ ఇస్తున్న వాళ్ళకి, ఇంకా ఏమైనా ఆపరేషన్స్ అయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి కర్రీ పెడితే చాలా మంచిదండి. ఈ పీసెస్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం స్పైసీగా తింటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఇవన్నీ కొంచెం ఈ మటన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత దీంట్లోకి 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ గరిటెతో అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని విజిల్ కూడా పెట్టుకొని 4 విజిల్ వచ్చేంత వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి. 4 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత కుక్కర్ పైన ఉన్న మూత తీస్తే తిల్లి కొంచెం ఇలా ఉడికి ఉంటుంది. అప్పుడు దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే 1 స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. ఈ ఉప్పు ఇంకా గరం మసాలా కూడా ఈ మటన్ పీసెస్కి బాగా కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మటన్ తిల్లి కర్రీ చూడడానికి కొంచెం బ్లాక్గా ఉంది అనుకోకండి, తినేటప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం ఇలా పైకి తేలిన తర్వాత దీంట్లోకి సన్నగా పొడుగ్గా తరిగిన పచ్చిమిర్చి, ఇంకా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే మటన్ తిల్లి కర్రీ రెడీ అండి. మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.